వనస్థలీపురంలో ఇంట్లో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి విషయంలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి వ్యాపారం కోసమని ఇంటెను అద్దెకు తీసుకున్న రేవంత్ చెట్లపై పరిశోధన చేస్తున్నానని చెబుతూ గార్డెన్ పెంచారు అందులో గంజాయి చెట్లను పెంచే వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇప్పటి వరకు దాదాపు వంద వరకు చెట్లను పెంచినట్లుగా అధికారులు గుర్తించారు తాను గంజాయి తీసుకుంటూ మరికొందరికి విక్రయించినట్లుగా బయటపడింది అయితే మరోవైపు రేవంత్ చెట్లపై పరిశోధన చేస్తుంటే తనను అరెస్ట్ చేశారంటూ పోలీసుల తీరునే తప్పుపడుతున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ అందిస్తారు హైదరాబాద్ నగరంలో గంజాయి సాగు ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది ఏకంగా గంజాయికి అలవాటు పడ్డ ఒక యువకుడు రేవంత్ అనే యువకుడు గంజాయి సాగు చేస్తూ దాన్ని సేవిస్తున్నాడు దీనికి సంబంధించి అటు రాచకొండ ఎస్వర్టీ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు గంజాయి సాగు చేసి ఏకంగా తీసుకుంటున్న రేవంత్ని ఎస్వర్టీ పోలీసులు అరెస్ట్ చేస్తారు అయితే ప్రస్తుతానికి ఆ ఇంటి దగ్గర మనం ఉండడం జరిగింది ఇదే ఇంట్లో ఏదైతే మనం చూస్తున్నా వనసల్పురంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ ఇంటిలో చెట్ల మీద రీసెర్చ్ చేస్తున్నానని చెప్పి గంజాయి చెట్లను ఏకంగా పెంచుతూ ఆ గంజాయి చెట్ల నుంచి వస్తున్న దాన్ని తీసుకొని అతను సేవిస్తున్న దానిపైన అధికారులకు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఓటీ పోలీసులు రేడ్ చేసి పట్టుకోవడం జరిగింది అయితే గత ఆరు నెలల క్రితం ఇంట్లోకి వచ్చిన రేవంత్ ఈస్ట్ గోదావరి జిల్లా వచ్చిన రేవంతు ఇక్కడ తాను చెట్ల మీద రీసెర్చ్ చేస్తున్నాను చెట్ల మీద పెంపకాలు చేస్తున్నాను చెట్లని పెంపకాలు చేసి మనం అభివృద్ధి చేసి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తానని చెప్పి ఇంటి ఓనర్కి చెప్పేసి అతను ఏదైతే ఈ ఇంటిని రెంట్ తీసుకోవడం జరిగింది అయితే రేవంటు ఆరు నెలల క్రితం ఇక్కడ చేరిన తర్వాత ఇక్కడ పెద్ద మొత్తంలో ఇదే పెరట్లో గంజాయి చెట్లను సాగు చేస్తున్నట్లుగా అధికారులకు వచ్చిన సమాచారం అయితే ఇతను ఈ గంజాయి తాను సేవిస్తూ ఇతరులు కూడా అమ్ముతున్న నేపథ్యంలో ఎస్వటి పోలీసులకు ఖచ్చితమైన సమాచారం రావడంతో ఈ ఇంటి మీద రేడ్ చేయడంతో ఈ ఇంటిలో ఇంటిలోని పెరట్లో పెద్ద మొత్తంలో గంజాయి మొక్కల్ని అధికారులు స్వాధీనపరచుకున్నారు అయితే ఇతను ఇతనితో పాటుగా ఇతని వద్ద పెద్ద మొత్తంలో గంజాయికి సంబంధించిన సీడ్స్ ఏదైతే విత్తనాలు కూడా లభ్యం కావడం జరిగింది ఆ విత్తనాలు అన్నింటిని కూడా అటు ఏదైతే oh so uh ఆంధ్ర నుంచి తీసుకువచ్చి ఇక్కడ విక ఇక్కడ వీటిని విత్తనాలుగా పెట్టేసి విత్తనాలని అందులో పెట్టేసి వాటిని పెంచి చెట్లను పెంచేసి ఆ మేరకు వస్తున్న దానిపైన అతను వ్యాపారం చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు అయితే ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడికి ఈ విత్తనాలను తీసుకొచ్చి గత కొంతకాలం నుంచి గంజాయి చెట్లను పెంచి ఆ మేరకు వ్యాపారం చేస్తున్న రేవంత్ని అటు అధికారులు అరెస్ట్ చేశారు అయితే ప్రధానంగా చూసినట్లయితే రేవంత్ ఇప్పటివరకు అతనికి ఎంతమంది కస్టమర్లు ఉన్నాడు నిజంగా అతను ఇతను రెట్ల చెట్ల మీద రీసెర్చ్ చేస్తున్నాడా లేకుంటే ప్రధానంగా చూసుకొచ్చి అతను గంజాయి మొక్కలు పెంచి ఆ మేరకు వ్యాపారం చేస్తున్నాడా అన్న దాని మీద పూర్తి స్థాయిలో అధికారులు అయితే విచారణ చేస్తున్నాడు అయితే ఇతని ఇంట్లో చూసినట్టయితే ఇప్పటికీ చాలా రకాలమైన చెట్లు ఉన్నాయి ఈ చెట్లలో వీటిలలో పెద్ద మొత్తంలో గంజాయి చెట్లను పెంచుతున్నాడు దానికి సంబంధించిన వెదర్ను కూడా ఇక్కడ ఒక సృష్టించి ఆర్టిఫిషియల్ వెదర్ను కూడా సృష్టించాడు ఎందుకంటే పూర్తిగా గంజాయి చెట్లు పెంచగానే చూడాలంటే ఒక కూల్ ప్రదేశం ఉండాలి ఆ మేరకు కూల్ వెదర్ని సృష్టించి ఆ మేరకు గంజాయి చెట్లను పెంచుతున్నట్లుగా అధికారులు ఇప్పటికీ చెప్తున్నారు అయితే దీనిపైన ఇప్పటికీ రేవంత్ సంబంధించి రేవంత్ని అదుపులోకి తీసుకున్నాడు అతను ఒక వ్యాపారవేత్త అని చెప్తున్నాడు అయితే అతను చేసిన వ్యాపారాలకు సంబంధించి ఎలాంటి విషయాలు బయట చెప్పపోయినప్పటికీ తాను ఒక వ్యాపారవేత్తను చెట్ల మీద రీసెర్చ్ చేస్తాను ఆ మీద వచ్చిన దాన్ని అయితే మంచిగా పెరిగిన చెట్ల దాని మీద రీసెర్చ్ చేసి వాటిని వేరే కంపెనీలకు మల్టీనేషనల్ కంపెనీలకు అమ్ముతానని చెప్పి అతను చెప్తున్నట్లుగా సమాచారం అయితే ఇప్పటికి చూసినట్లయితే ఇటు రేవంత్ని ప్రస్తుతానికైతే పోలీస్ అధికారులు అదుపులో తీసుకున్నారు అతని ఇంట్లో దొరికిన అతని పెరట్లో దొరికిన ఏదైతే గంజాయి మొక్కలను కూడా స్వాధీనపరుచుకున్నారు అతని ఇంట్లో పెద్ద మొత్తంలో గంజాయి విత్తనాలను కూడా లభ్యం కావడం జరిగింది అయితే ప్రధానంగా ఆంధ్ర నుంచి గంజాయి విత్తనాలను తీసుకువచ్చి ఇక్కడ పెంచి ఆ మేరకు వ్యాపారం చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు ఇప్పుడైతే రేవంత్ రాజు చేసి రిమాండ్ పంపించారు అతని నుంచి మరింత సమాచారం సేకరిస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ రమేష్